సిద్దిపేట జిల్లా దుబ్బాకల వైశ్యభవన్లో 300 మంది నిరుపేదలకు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. బాధ్యత మా అందరికీ ఉంటుంది. తిండికి లేక కడుపు మాడి చనిపోయే పరిస్థితి ఎవరికి రావద్దు. ఆ ధైర్యంతో మేమందరం కూడా గౌరవ గారు మీ బిడ్డలు లెక్క భావించుకోవాలి. మీకే ఇబ్బంది రాని దయచేసి మీకు వీలున్న ఒక కౌన్సిలర్కి కావచ్చు, ఒక నాయకునికి కావచ్చు, ఒక వ్యాపార వ్యక్తులకి కావచ్చు, ఒక రైస్ మిల్లర్ అసోసియేషన్కి కావచ్చు, ఒక విలేకరులకి కావచ్చు, ఎవరికైనా సరే మీరు ఫోన్ చేసి, పోలీస్కి కావచ్చు, తహసీల్దార్కి కావచ్చు, మీరు ఫోన్ చేసి సమాచారం అందిస్తే డెఫినెట్ మేము ఏదో రకంగా మీకు ఖచ్చితంగా సహాయం చేసి ఆ కష్టాల నుంచి కడతీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ, దయచేసి మనం చేయాల్సింది ఒకటే, మనం మన ఇళ్లలోనే స్ట్రిక్ట్గా ఉండాలి. మనం ఇతరులకు చేతులు చేయడం కావచ్చు, మొగోళ్ళకి అయితే చేతులు చేసే అలవాటు ఉంటుంది, ఆడేళ్లకు ఇంకొక వాళ్ళ ఆడామె కలిసినప్పుడు, ఇంకొక ఫ్రెండ్ కలిసినప్పుడు దగ్గరికి కాల్చుకునే ఒక అలవాటు కూడా ఉంటుంది మన తెలంగాణలో. దయచేసి ఈ రోగం పోయే వరకు మనం ఆ అలవాటుకి దూరం ఉండాలి. ఎంత ప్రేమ ఉన్నా నమస్తే అని చెప్పి చేతులు జోడించి దూరంకి వెళ్ళి మాట్లాడి ప్రేమను హృదయంలో నింపుకోవాలి తప్ప మనం బయటకు చూపించాల్సిన అవసరం లేదు. మనం మిస్టేక్ చేస్తే మనం కాదు, మొత్తం మన ప్రాంతానికి సంబంధించి మన కుటుంబం ఉంటుంది, మన ఏరియా ఉంటుంది, మన దుర్భాగం ఉంటుంది, ఆ ప్రాంతానికి సంబంధించి వాడకట్టే ఇబ్బంది పడే పరిస్థితి. నిన్ననే పత్రికలు వచ్చింది, ఒక ల్యాండ్ ఇస్త్రీ చేస్తే ఆయనకు కరోనా వస్తే సుమారు 20,000 నుంచి 30,000 మందికి వచ్చిందట అతని ద్వారా, ఒక వ్యక్తి ద్వారా. కేవలం ఆయనకు కరోనా వచ్చినట్టు తెలియదు, ఇంతమందికి కరోనా వచ్చినట్టు తేటి తెల్లమైనాక ఎవరెవరు కలిసినట్టే రోజు 100 మందిని కలుస్తాడు ఆయన. ఈ 100 మంది ఇంకా 100 మందిని కలుస్తుంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 25,000 మంది పైబడి కరోనా వ్యాధి సోకినట్టు మరి వాళ్ళందరినీ ఈరోజు ప్రభుత్వాలు చికిత్స చేయిస్తున్న సందర్భాలు అనేది మన దేశంలో జరగలేనిది. మరి ఆ పరిస్థితి మనకు కూడా దాపురించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం కూడా మనుషులమే కాబట్టి మనకు కూడా రోగాలు వస్తుంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, అన్నీ ఉంటాయి కుటుంబాలలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని బతికించుకోవడానికి ఈరోజు మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు ఎట్లయితే ముందుకు వచ్చారో మన అధ్యక్షులు అని మన వైద్య శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో గరీబ్ వాళ్లకు మరి ఇంటికే కష్టం పడే పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం పూట బతకాలంటే కూడా కొంత తినాలి ఏదో ఒకటి. ఆ కనీస తిండి తినలేని దైనీయ స్థితిలో ఉన్న వారికి మేము సహాయం చేస్తామని చెప్పి ఒక అపన్నాస్థాన్ని అందిస్తున్న మన స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు ముందుకొచ్చి మరి 300 మందికి అన్ని రకాల కిరాణా వస్తువులు, నిత్యావసర వస్తువులు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రామ్ ఇది. దీని మూలంగా ఇంకా 4 వీరి మాదిరిగానే ఇంకో పేదోళ్లకు సహాయం చేయాలి. కరోనా 8 రోజులు సరే మాకు డోకా లేదు, మామూలు మా ఇక్కడున్న పెద్దలు, ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న వ్యాపార వర్గాలు బతికించుకుంటాయనే ఒక సమాచారాన్ని కూడా ఇచ్చే స్థాయిలోకి ఈరోజు మన దుబ్బాకు కూడా వెళ్ళినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ ద్వారా ఇక్కడికి రాలేని కొంతమంది పేదోళ్లకు, మన నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా